ప్లీనరీ సమావేశాలకు ప్రతి కార్యకర్త సన్నద్ధం కావాలని రూరల్ కోఆర్డినేటర్ చంద్ర నాగేశ్వర్ పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం రూరల్ కార్యాలయంలో కోఆర్డినేటర్ చంద్ర నాగేశ్వర్ అధ్యక్షతన ప్లీనరీ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చంద్ర నాగేశ్వర్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్తకు మరియు నాయకులకు గౌరవం పొందే విధంగా గ్రామ కమిటీలను మరియు మండల కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో చంద్ర నాగేశ్వర్తో పాటు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు, మింది నాగేంద్ర, కడియం మండలాధ్యక్షులు మరియు జేగురుపాడు సర్పంచ్ స్టాలిన్, సబ్ డైరెక్టర్ భీమిరెడ్డి నాగేంద్ర, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నా ఉద్దేశం, నా ఒక విన్నపం అంటే బాధ్యత ఇవ్వండి, పని చేయకపోతే ఏంది. అయితే కార్యకర్తల గుర్తింపు గురించి ప్రజలందరూ కూడా చెప్పారు, అందరూ కూడా దానికి అందరూ ఏకీభవిస్తున్నారు. అయితే ప్రతి ఊర్లో ఉంటున్నాయండి, ఒకరు తెలియకుండా ఒకరు పనిచేస్తున్నారు. అదే కూడా ఏంటంటే భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కలుపుకొని ముందుకెళ్తే ఈ ప్లేనరీ ద్వారా నెక్స్ట్ 2024లో కూడా మనం ఘన విజయం సాధించాలి. అయితే ఉంది ఈ అవకాశం పెద్దలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సర్పంచ్ గారు వేరే గ్రూప్ పెట్టారని చెప్తున్నాం. సో ఇది కూడా మీరు కూడా కొంచెం ఇలాంటివి కూడా పాటిస్తే చాలా బాగుంటుంది అని కోరుకుంటున్నాను. ప్రోటోకాల్ అంటే ఒక నిమిషం, ఇప్పుడు మనకి ఆయన తర్వాత మిగతా నాయకుల్ని మనం పరిగణలో తీసుకోవాలి. ఈ చూస్తుంటే కొన్ని కొన్ని విలేజ్లో కానీ కొన్ని చోట్ల కానీ చూస్తుంటే మన కార్యకర్తలు కష్టపడి పనిచేసుకుని ఉన్నారు. నేను వచ్చి 1 ఇయర్ అయింది పార్టీ కోఆర్డినేటర్కి ఇచ్చినాయి, కానీ నేను వచ్చినప్పుడు కూడా నన్ను స్వాగతిస్తూ ఈరోజు మీరు అందరూ నాకు సహకరిస్తున్నారు. మీరు అందరికీ కూడా ముఖ్యంగా నా యొక్క ధన్యవాదములు. ఈరోజు నేను కూడా మన జిల్లా అధ్యక్షులు రాజా గారికి ఇస్తే రాజా గారు దాన్ని పట్టుకుని వెళ్ళి సీఎం గారిదేతో సంతకం పెట్టించుకుంటే ఈ లోపల మనకు మీటింగ్ అయ్యే లోపల ఈ పైనుంచి వస్తే పైనుంచి వచ్చే వరకు మేము అధికారంగా పట్టించడానికి లేదని చెప్పారు. సో దానికోసం అని ఇంకా చెప్పట్లేదు. ఈ లోపల మీరు కూడా ఎలాగో తెలిసిపోతే మీరు వేసుకుంటున్నారు కాబట్టి మీరు వేసుకున్నాక ఇస్తే నేను ఆమోదిస్తాను. ఏదైనా బాధపడుతున్నా, మనం ఎక్కడ ఒక వినుపిడి వినపలేదు. ఏంటంటే మన పార్టీలో కార్యకర్త ఇక్కడి నుంచి వెళ్ళి వేరే పార్టీలో జాయిన్ అయినని వార్త వినలేదు. దాన్ని బట్టి అర్థమవుతుంది మీరు పార్టీకి ఎంత గౌరవిస్తున్నారనేది. సో ఇది ఒక దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు మీరు ఎంత దాని నాకు కూడా గౌరవిస్తున్నారని. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఇప్పటి వరకు మనకి ఏది అందలేదని. సో జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి మేము రీసెంట్గా మాకు ఒక మీటింగ్ పెట్టడం జరిగినప్పుడు అందరూ అడిగారు మీకు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే, ప్రతి ఒక్కరు కూడా మా ఏడుగురు మన నియోజకవర్గం నుంచి ఎవరెవరు అయితే ఉన్నారో మన 7 ఎమ్మెల్యేలు కూడా అదే చెప్పారు. ఎక్కడ ప్రజలకి ఇటువైపు ఉన్న వారదే ఒక కార్యకర్త, మన నెగ్గించిన కార్యకర్తకి ఇలాగ అన్యాయం జరిగి వాళ్ళు, కానీ వాళ్ళు మాత్రం ఎక్కడ వెడ్డుపోటు పొడచడం కానీ ఏది చేయట్లేదు, అలా స్తబ్ధితంగా ఉండిపోయారు. వారి కోసం ఏదో చేయాలంటే ముఖ్యమంత్రి గారు దానికి కూడా ఒక మాట అన్నారు. నేను ఎవరిని నేను వదలను, ముఖ్యంగా నేను అందరినీ గుర్తుపెట్టుకుంటాను. సో దానికి కొంచెం సమయం పట్టాలి, సమయం పడుతుంది. సో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సరంలో మనకి చూసాం ఇలాగే ప్లేనరీ ఒకటి వేస్తున్నారు. మన ఇప్పటి నుంచో మీకు ఎవరికి ఏది ఒక పదవులు కానీ ఏమీ లేవు. సో నేను అవన్నీ కూడా చూసి గుర్తించి ఎవరెవరైతే ఉన్నారో ఈ కమిటీలు ఎలా అయితే ఇందాక మన స్టాలిన్ గారు ఏదైతే చెప్పారో అవన్నీ ప్రతి ఊరికి గ్రామానికి ఇలాగ ఒక పదవులో వేసుకుంటూ అలాగే మీకు కూడా కార్యకర్త కూడా బలంగా ఉండాలని చెప్పేసి ఏదైనా ముందు ప్రభుత్వ పథకాలు వర్కులు కానీ ఏదన్నా ముందు మీరు అవకాశం ఇస్తాను నేను. దాని తర్వాత మీరు చేసుకుని మీరు కూడా బలపరిచేలాగా ఏదైనా వర్కులు ఉన్నా మీరు నా దగ్గరికి వచ్చి పలానా వర్క్ ఉందని చేసి పెడితే అది నేను కూడా మిమ్మల్ని ఏదో బయట వల్ల చూడను. నా సొంత అన్నతమ్ముళ్ళు, నా ఫ్రెండ్స్, నా ఇంట్లో సభ్యులకే భావించి ముందు మీకే అవకాశం ఇస్తాను. సో నాకు కావాల్సింది ఏమీ కాదు, మీరు ఉండి మీరు ఒక 10 మందితో ఉండి మన పార్టీని స్ట్రెంగ్త్ చేస్తే మన రూరల్ నియోజకవర్గంలో మనకంటూ మళ్ళీ ఒక గుర్తింపు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే మన రాజమండ్రి మీద చిన్న చూపు ఉన్నారో డెఫినెట్గా ఆయన ఒక ఆలోచన పరిచేలా మనం చేద్దాం. దానికి మీ అందరి సపోర్టు మీరు ఉంటుంది. నేను ఏదో కోఆర్డినేటర్ కదా అని చెప్పి మీరు ఏం అక్కలేదు. మీ ఇంట్లోలాగే భావించి మీకు ఏదో నేను ఏదైనా తప్పు చేస్తే వెంటనే వచ్చి మీరు ఇలా చేస్తున్నారు ఇది మార్చుకోమని చెప్పాలని కోరుకున్నాను. ఎందుకంటే నాకు కొత్త, సో నాకు మీరందరూ సలహాలు ఇస్తే ఆ ఒక్క సలహా నుంచి నాకు మార్పు వస్తుంది. సో డెఫినెట్గా మీరు కూడా నాకు సహకరించాలని కోరుకుంటున్నాను. అలాగే